ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో 4 రోజుల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేస్తూ గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు అనంతయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కార్మికుడు డ్రైనేజీలో గల్లంతై 3 రోజులైనా అధికారులు అతని మృతదేహాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక శాసనసభ్యులు దేవరెడ్డి సుధీరెడ్డి అధికారులను అప్రమత్తం చేసి ఆయా ప్రాంతంలోని చెరువులు, కుంటల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని ప్రధాన డ్రైనేజీ పైప్లైన్లు, మ్యాన్హోళ్లను జల్లడపట్టారు. కుంట్లూరు పసుమామల చెరువుల్లో బోట్ల ద్వారా గజ ఈతగాళ్లు కార్మికుల మృతదేహం కోసం గాలిస్తున్నారు. లెక్క ప్రకారం ఈ ఫ్లో లో ఎక్కడ ఆగదు, అసలు పైప్ తోని వాటర్ ప్రెషర్ తో. యాక్చువల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అయిన ఇప్పుడు 2 మ్యాన్హోల్ మధ్యలో చాక్ అయినవి ఉంటాయి సార్, క్లోజ్ అయినవి ఉంటాయి కదా, అది మనం క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఇట్లా రొటేట్ అవుతూ ప్రెషర్ తోని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. కెమెరా యూజ్ చేస్తే మనకి ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లో ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు కెమెరా మనం పెట్టినా దాంట్లో కనబడదు సార్. మనకు చెక్ లిస్ట్ పెట్టండి, అన్ని టిక్ పెట్టుకుని అన్ని తర్వాత చెక్ చేసేస్తే ఏదో ఒక దాంట్లో